నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇక్కడ శంకర్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇద్దరు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబుల్ యాంగిల్ ఎట్లుందో మీ దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే, ఫస్ట్ కరోనా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడేమో ఎన్నికలు పెడతామన్నారు మీరు, ఎట్టి పరిస్థితులు పెట్టాలి పెట్టాలి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కుల దురదతో చేశాడు లేకపోతే ప్రభుత్వం చేసింది అరాచకం చేసిందని ఆనాడు మీరు ప్రతిపక్షం చేసిందని మాట్లాడారు. ఆనాడు మీరు కరోనా స్టార్టింగ్ స్టేజ్ ఇందాక రామిరెడ్డి గారు చెప్పినట్టు మిగతా ఏమీ లేనప్పుడు, అప్పటికి శానిటైజర్ ఏంటో ఈ కథ ఏంటో తేలక ముందు మీరు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఇవాళ వచ్చేటప్పటికి నిర్వహించండి అని అడిగితుంటే నిర్వహించలేమంటున్నారు. ఇవాళ అన్నీ ఉన్నాయి, అలాగే ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిపోయినాయి, బీహార్ ఎన్నికలు రెడీ అవుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. ఆనాడు ఏమీ లేనప్పుడేమో నిర్వహిస్తామన్నారు, ఇవాళేమో అన్నీ ఉన్నప్పుడేమో నిర్వహించలేము అంటున్నారు. మరి ఇది ప్రజలకు మీరేం చెప్తారు దీని మీద? ఒకటి సాయి గారు, ఈ రోజు నిర్వహించలేము అంటే రెండు కారణాలు జరిగాయి. ఎందుకంటే ఇది వచ్చేసి మనం ఎవరు చూడలేదు, జడ్జిమెంట్ ఆ లోపల జరిగినటువంటి ఏదైతే ఉందో ఆర్గ్యుమెంట్స్ అంటారా లేదా డిబేట్ అంటారా, ఆ యొక్క న్యాయస్థానం వారు అక్కడ జరిగినటువంటి కోర్టులో ఏం జరిగింది, అక్కడ ఎందుకు నిర్వహించలేదు అనేటువంటిది కారణం. ఎందుకు నిర్వహించలేదు అంటే కనుక ఈ ఎన్నికల కమిషన్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారము ఇలా నిర్వహించలేదు అనేటువంటిది అక్కడ చెప్పారు క్లియర్ గా. ఎందుకంటే కరోనా పరిస్థితుల వల్ల దాని గురించి దీన్ని వాయిదా పడ్డాయి అనేటువంటిది ఒకటి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ న్యాయస్థానం వారు జోక్యం చేసుకుని మీకు సంబంధించిన విషయం కాదు, ఎన్నికల కమిషన్ కష్టమని చెప్పింది ప్రభుత్వం, అది వచ్చింది ఎన్నికల కమిషన్ హైకోర్టులోనే జరిగా చెప్పారు. ఈ రోజు ఈ రోజు మేము చెప్పాము ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఎన్నికలు నిర్వహిస్తాం అన్నారు అనుకోండి, ఇదే మన ప్రతిపక్షాల దగ్గర నుంచి వీళ్ళంతా కూడా ఒక శిక్షణ అంతా కూడా ఏమంటా ఉంది, అయ్యా ఇది ఇలా ఉంది అలా ఉంది అంటా ఉంది. ఇప్పుడు ఏది ఒకటి, ఈ ఎన్నికలు ఈ రాష్ట్ర ప్రభుత్వము దేనికైనా కూడా సిద్ధముగా ఉంది, ఎందుకైనా సిద్ధంగా ఉంది అనేటువంటిది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు చెప్పాలి కదా, నేను అనేది ఇక్కడ ఒకటండి, హైకోర్టులో అడిగినప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి మీరు సిద్ధమా అంటే మీరు ఆదేశిస్తే మేము చేస్తాం మాకేం అభ్యంతరం లేదు అని చెప్పాలి, కానీ మేము నిర్వహించడానికి సిద్ధంగా లేము అని చెప్పడం, ఇంతకుముందేమో స్టార్టింగ్ స్టేజ్లో మేము నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాము అనవసరంగా రమేష్ కుమార్ ఎవరు ఇన్ఫ్లుయెన్స్కో లొంగి ఆపుతున్నారన్నారు. ఇప్పుడు మీరు ఎవరు ఇన్ఫ్లుయెన్స్కి లొంగి ఆపుతున్నారు, లేదా మీరే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ టైంలో అయితే అప్పుడైతే గెలుస్తాం అనుకున్నారు, 20% దాకా ఏకగ్రీవాలు అయిపోయినాయి కాబట్టి అదే ఊపులో కొట్టవతలు పడేయచ్చు అనుకున్నారు. ఇప్పుడు ఈ 6 నెలల్లో కొంత ప్రజా వ్యతిరేకత ఉంటుంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది కాబట్టి భయపడుతున్నారా? సాయి గారు, మాకుండేటువంటి అంచనాలు ఏదైతే ఉందో ఆ రోజు 85% నుంచి 89% వరకు గెలుస్తాము స్థానాలు అనేటువంటి వాళ్ళము, ఈ రోజు ఏదైతే ఈ పాండమిక్ సిచ్యుయేషన్స్ ఎదుర్కోవడంలో మా యొక్క ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే వాలంటరీ వ్యవస్థ అయితేనేమి, తర్వాత వచ్చేసి ఏదైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అయితేనేమి, లేదా ఏదైతే మనీ ట్రాన్స్ఫర్ ఏ పథకాలను ఏదైతే అమలు చేశామో, చేయూత దగ్గర నుంచి విద్యా దగ్గర నుంచి ఫీజు రిమర్శల నుంచి బకాయిలు చెల్లిస్తూ అన్ని కూడా పూర్తిగా చేశామో, ఏదైతే హాస్పిటల్స్ కానీ ఆరోగ్యశ్రీని కూడా ఎవరు దేశంలో చేయనటువంటిది ఏదైతే ఉందో, కరోనాను కూడాను ఆరోగ్యశ్రీలో చేసి చేయడం అయితేనేమి, పూర్తిగా మందుల సరఫరా అయితేనేమి, హాస్పిటల్ అయితే అన్ని చూసుకున్న తర్వాత ఈ రోజు ఖచ్చితంగా చెప్పగలం 95 నుంచి 98 స్థానాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటది. ప్రతిపక్షాలు అనేటువంటి వాళ్ళు సోకాళ్ళ పీపుల్ పోటీ పెట్టడానికి కూడా ఎందుకురా పోటీ పెడితే పరవబోతుంది, ఎందుకురా మా పోటీ పెడితే జనాలు చీకొడతారు, పోటీ పెట్టడానికి కూడా 10 ఓట్లు ఉన్నారు, ఇది జరగవేరిన సత్యం. శంకర్ గారు, ఈ రోజు అంత ధైర్యంగా ఎన్నికలకు అనేటువంటిది ఎన్నికల నిర్వహణకు రెడీ అని చెప్పొచ్చు కదా ప్రభుత్వం. అప్పటి నుంచి సోనియా గాంధీ గారిని ఎదిరించి వచ్చేసి జగన్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసినా కూడా జగన్ గారు జైల్లో. శంకర్ గారు, శంకర్ గారు, మళ్ళీ వేరే వేరే వైపు వెళ్తున్నాం, వేరే వేరే వైపు కాదు, ఇక్కడ ఒక్క మాట శంకర్ గారు, డిపాజిట్లు రాకుండా అంత ధైర్యం ఉన్నప్పుడు నిర్వహించడానికి ఏంటి ప్రాబ్లం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరి నిర్వహణకి ఏంటి అభ్యంతరం? నిర్వహణకి ఇప్పుడండి ఒకటే ఒకటి, అక్కడ జరిగినటువంటి రెండు కంటెక్స్ట్ అండి కలిపి న్యాయస్థానం వారు ఏమడిగారు, న్యాయస్థానం అడిగింది ఏంటి ఎందుకు ఎన్నికలు జరపలేదు, ఎందుకు జరపలేదు అనేటువంటి క్వశ్చన్ కి అది ఆన్సర్ జరిగింది, అది జరపలేదు కాదండి, ఆల్రెడీ ఎందుకు జరపలేదో తెలుసు, జరుపుతారా అడిగింది, ఎందుకు జరపలేదు కాదు, జరపలేదు ఎందుకు, ఆ కోర్టే ఆర్డర్ చేశాక జరపలేదు ఎందుకో తెలియదు వాళ్ళకి.
అదే కదా వేసినటువంటి పిల్లి ఏంటంటే ఎన్నికలు నిర్వహించాలి అని కమిషన్ అడుగుతా, మీరు నిర్వహిస్తారా అని అడిగితే నిర్వహించేందుకు ఇప్పుడు వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళే మళ్ళీ మీకు సంబంధం లేదులేండి ఎన్నికల కమిషన్ అడుగుతాము. రైట్, అదే నేను అనేది రేపు ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతుందండి, అప్పుడు మీరేమంటారు, మేము సిద్ధం అంటారా కాదంటారా? ఒక్క నిమిషం గీత గారు, ఖచ్చితంగా ఈ యంత్రాంగం ఎన్నికల కమిషన్ రేపు అడిగితే మీరు ఓకే అంటారా కాదంటారా? పరిస్థితులను ఎదుర్కోవడానికైనా కూడా యంత్రాంగము సంసిద్ధంగా ఉంది, ఇందులో ఎటువంటి అనుమానాలు లేవు. లేదా ఇందాక జీవన్ గారు చెప్పినట్టుగా నిమ్మగడ్డ గారు వెళ్లేదాకా ఆపాలన్నటువంటి ప్రయత్నం ఏమైనా ఉందా? జీవన్ గారు చెప్పినట్టు కనకరాజన్ గారు ఇక్కడే ఉన్నారు అది ఇది అంటే ఒకటండి, ఇక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేటువంటి వ్యక్తిని ఎస్ ఏ విధంగా చేశారు, ఒక ఆ పైన వాడిన పదజాలం ఏంటి, ఇదంతా కూడా మనం ఒక్కసారి పరిగణలోకి తీసుకోవాలి. ఆయన ఎందుకు ఏకపక్షంగా వాయిదా తీసుకున్నారు? వాయిదా అనేది సరైన నిర్ణయం అండి. రైట్ రైట్ రామరెడ్డి గారు ఒక్క నిమిషం, శంకర్ గారు, సాయి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం జీవన్ గారు, మీ నేను అడుగుతున్నది ఇక్కడ శంకర్ గారు సూటిగా అడుగుతున్నది, నిమ్మగడ్డ ఉన్నంత వరకు కూడా మేము నిర్వహించలేమని ఏమన్నా ఆపాలనుకుంటున్నారా? సాయి గారు మీకు ఒకటే, మీరు అన్నట్టు నిమ్మగడ్డ గారు కాదు కదా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలు మేనేజ్ చేసుకుని ఆ స్థానంలో వచ్చి కూర్చున్నా కూడా, చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలు మేనేజ్ చేసుకుని ఆ స్థానంలో కూర్చున్నా కూడా ఎన్నికలకు భయపడేది లేదు, యాజ్ పర్ ప్రాసెస్ ప్రకారం మేము రెడీగా ఉన్నాము. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కాదు కదా, చంద్రబాబు నాయుడు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము, మేము ప్రజలు నమ్ముకుంటాము, ప్రజలు ఓట్లేస్తారు, ప్రజలు నమ్ముకుంటాము, ప్రజా వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఇది. రైట్ జీవన్ గారు ఒక్క నిమిషం ఉండండి, జీవన్ గారు ఒక్క నిమిషం ఉండండి, గీతా గారు చెప్పండి ఏదో చెప్తున్నారు. ఈయన వైసీపీ వాళ్ళు చెప్తున్నారండి 100% ప్రజలు మమ్మల్ని నమ్మి ఓట్లేస్తారని, 100% నేను చెప్తున్నాను, అది 1% కూడా నో డౌట్ అండి సాయి గారు, ఓట్లు మాత్రం ప్రజలు వైసీపీ గవర్నమెంట్ కేరు వెయ్యిపోవడానికి కారణాలు కూడా నేను చెప్తాను, దళితులపై దాడులు కానివ్వండి. మనం డిబేట్ చేస్తున్నది జోష్యాల గురించి కాదు, ఇప్పుడు విషయం ఏంటంటే మీకు ఓట్లు వస్తాయో లేదో అనేటువంటిది కాన్సెప్ట్ వేరు, దాంట్లో మీకు వస్తుందా లేదా వాళ్ళకి వస్తుందా లేదా. రైట్, అది చూస్తారు కదా మీకు, మీ అలా కాదు, ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు ఇప్పుడే జడ్జి చేసేట్టు అయితే కనుక మొన్ననే ఎన్నికల్లో మీరే కరెక్ట్గా ఉండేది కదా, అప్పుడు కూడా మీరు గెలుస్తాం అనుకున్నారా ఓడిపోతాం అనుకున్నారా? లేదు కదా. కాబట్టి అయి కాదు, ఇక్కడ టాపిక్ ఏంటంటే ఎన్నికలు నిర్వహించేటువంటి వాతావరణం ఉందా లేదా. క్రిందటిసారి ఆ పాయింట్ వచ్చింది, ముగ్గురు నలుగురికి ఉన్నటువంటి సందర్భంలో ఎన్నికలు నిర్వహించకూడదన్నారు, ఇప్పుడు వేలాది మందికి ఉన్నది కాబట్టి ఈ టైంలో ఎన్నికలు నిర్వహించలేము అనేటువంటిది ప్రభుత్వం చెప్తోంది, మిగతా ఎన్ని ఓపెన్ చేసినప్పుడు ఇదెందుకు జరపరు అన్నటువంటిది ఇక్కడ పిటిషనర్ పాయింట్. మీ దృష్టిలో ఇవాళ ఎన్నికలు నిర్వహించడానికి తగిన వాతావరణం ఉందా లేదా? ఉందండి, 100% ఉంది, ఎన్నికలు జరగాలి, అన్ని రాష్ట్రాల్లో జరిగినప్పుడు, అన్ని రాష్ట్రాల కారణం అయినప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తుందండి ఆ ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు, కాబట్టి జరగాలి. నాకు తెలిసి హైకోర్టు కూడా మంచిగానే స్పందిస్తుంది, పాజిటివ్గా నేను థింకింగ్ చేస్తున్నానండి, కంపల్సరీగా ఎన్నికలు జరుగుతాయండి, హైకోర్టు కూడా వస్తుంది, ఎందుకంటే చాలాసార్లు మొట్టిగా లేచినాయి చాలా విషయాల్లో, ఈసారి కూడా దీనికి పడుతుంది, పడ్డాక కంపల్సరీగా ఎన్నికలు అయితే జరుగుతాయండి.